హలో హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ రాజ్ కుమార్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనమైతే కొయ్యూరు దగ్గరలోని నాగులమ్మ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఈ నాగులమ్మ టెంపుల్ ఎక్కడ ఉంది, దీనిని ఎలా చేరుకోవాలి, ఈ గుడి యొక్క ప్రత్యేకతలు ఏమిటి, దీని యొక్క పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో మనమైతే చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఈ రోజు మనం వెళ్లే ప్లేస్ వచ్చి నాగులమ్మ టెంపుల్. ఈ నాగులమ్మ టెంపుల్ వచ్చేసి భూపాలపల్లి జిల్లా మల్హారావు మండల్ కొయ్యూరుకు దగ్గరలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇంతకు ముందు ఈ కొయ్యూరు కరీంనగర్ జిల్లా పరిధిలో ఉండేది. డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ లో భాగంగా ఈ ప్రాంతం ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా పరిధిలోకి అయితే వెళ్లిపోయింది. భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి మనం వెళ్లబోయే టెంపుల్ 32 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. మనం హైదరాబాద్ నుంచి చూసినట్లయితే హైదరాబాద్ టు కరీంనగర్, కరీంనగర్ టు మంతిని, మంతిని టు నాగులమ్మ టెంపుల్, ఈ విధంగా మనం అయితే ఈ ప్లేస్ కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుండి అప్రాక్సిమేట్లీ 245 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ వీడియోలో మనం అయితే పెద్దపల్లి జిల్లా మంతిని నుండి అయితే స్టార్ట్ అవుతున్నాము. మంతిని నుండి 21 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. మంతిని దాటిందంటే అంతా ఫారెస్ట్ ఏరియానే, మనకు అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. గూగుల్ మ్యాప్ లో ఈ నాగులమ్మ టెంపుల్ కు సంబంధించిన లొకేషన్ కూడా కరెక్ట్ గానే చూపిస్తుంది. మీరు మ్యాప్ ను కూడా ఫాలో అవ్వచ్చు. అడవిలో రోడ్ సైడ్ ఎక్కడ చూసినా మనకు కోతుల గుంపులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వచ్చేటప్పుడు దారిలో బనానాస్ తెచ్చుండే, వీటికి ఇద్దామని బైక్ ఆపాను. అంతే, ఇక వాటిని చూడగానే కంప్లీట్ గా చేతుల మీదకి వచ్చి లాగేసుకున్నాయి. దెబ్బకు మొత్తం అక్కడే విడిచిపెట్టి వచ్చేసిన. ఇదే అడవి సోమన్పల్లి బ్రిడ్జ్. ఈ వంతెన మానేరు నదిపై అయితే ఉన్నది. ఇదే మానేరు నది, గోదావరి నది యొక్క ఉపనది మానేరు. హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు అల్గునూరు దగ్గర కనిపిస్తుంది కదా మానేరు, అక్కడ నుండి ఇక్కడ వరకు కంటిన్యూ అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకొంత దూరం ప్రవహించి గోదావరి నదిలో అయితే కలిసిపోతుంది. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ కూడా ఈ నది పైనే ఉన్నది. ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చేసాం. మానేరు బ్రిడ్జ్ దాటి కొంచెం దూరం వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే కొయ్యూరు కాటారం రూట్ లో వెళ్తాము. మనం ఇక్కడ రైట్ తీసుకుని తాడచెల్ల రూట్ లో అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 100 మీటర్స్ వెళ్తే మన డెస్టినేషన్ అయితే వచ్చేస్తుంది. ఇదే నాగులమ్మ గుడి. గుడి దగ్గర ఈరోజు పబ్లిక్ అయితే ఎవరూ లేరు. క్యాజువల్ గా ఇక్కడికి సండే అయితే పబ్లిక్ వస్తుంటారట. మనం ఇక్కడికి మండే వచ్చాము, సో మనకి ఇక్కడ పబ్లిక్ అయితే కనిపించడం లేదు. దాదాపు 200 ఏళ్ల క్రితం స్వయంభుగా వెలిసి భక్తుల పాలిట కొంగు బంగారమై ప్రసిద్ధిగాంచిన తల్లి ఈ నాగమ్మ తల్లి. కొన్ని 100 సంవత్సరాల క్రితం దట్టమైన అడవిలో పచ్చటి వాతావరణంలో ఈ నాగులమ్మ టెంపుల్ స్వయంభుగా వెలిసింది. స్వయంభుగా వెలిసిన అమ్మవారి విగ్రహాన్ని పశువుల కాపరులు, ఆదివాసీలు చూసి వెలికి తీసి పూజలు చేశారు. అప్పటి నుండి ఈ అమ్మవారు దినదిన అభివృద్ధి జరుగుతూ భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ మహిమగల క్షేత్రంగా విరాజిల్లుతోంది. కోరిన కోరికలు తీర్చి భక్తులను చల్లగా చూసే తల్లి ఈ నాగమ్మ తల్లి. అడవిలో తప్పిపోయిన పశువులు దొరకాలని స్థానికులు నాగులమ్మకి పూజ చేస్తే సత్వరమే దొరికేవట. అందుకే ఏది కోరుకున్నా నెరవేర్చే తల్లిగా ఈ నాగులమ్మ తల్లి ప్రసిద్ధిగాంచింది. నాగుల పంచమి, నాగుల చవితికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి పుట్టలో పాలు పోసి కోరిన కోరికలు నెరవేరాలని ముడుపులు కట్టి వెళ్తుంటారు. ముఖ్యంగా ఆది బుధ గురువారాల్లో భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. ఈ పడగ ఆకారం చూడండి, మనకు నిజంగా నాగుపామును చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ నాగులమ్మ చుట్టూ ఉండే స్థానికులు, ఆదివాసీలు ఈ దారిలో పనుల నిమిత్తం అటు ఇటు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆగి తమ వెళ్లబోయే పనిలో మంచి జరగాలని మొక్కుకొని వెళ్తుంటారు. ఈ పాము పుట్టలోంచి బయటికి వచ్చి పడగ విప్పుతున్నట్లుగా మనకైతే ఇక్కడ కనిపిస్తున్నది. చుట్టూరా అడవి, అందులో పచ్చటి వాతావరణం, చెట్లు చేమలు జంతువులతో కలిసి ఇక్కడ ఈ నాగులమ్మ ప్రిమిసెస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఇక్కడ కొత్తగా కట్టిన వేదిక మీద నాగులమ్మ విగ్రహం కూడా కొత్తగా ప్రతిష్ఠించారు। మేడారం జాతర జరిగే సమయాలలో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ నాగులమ్మ తల్లిని దర్శించుకుంటారు। మేడారం వెళ్ళే భక్తులు ముందుగా ఈ నాగులమ్మని దర్శించుకొని వెళ్తుంటారు। ఈ ఆలయ పరిధిలోనే ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు కూడా ఉన్నాయి। ఇక్కడ కూడా సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది। మేడారం వెళ్ళలేని స్థానిక భక్తులు ఇక్కడికి జాతర సమయంలో వస్తుంటారు। ఈ ఆలయానికి సంబంధించిన పూజారి గారు కూడా ఇక్కడే ఉన్నారు। మనం ఇప్పుడు వారిని కూడా వివరాలు అడిగి తెలుసుకుందాం। నాగులమ్మ తల్లికి నమస్కారం। ఈ అమ్మవారు అడవిలో ఇది ఈ కాలం అమ్మవారు కాదు, పురాణ అమ్మవారు। ఇక్కడ అప్పటి వాళ్ళు ఎవరు నిలుపుకున్నారో తెలియదు, కానీ ఇక్కడ అడవిలో ఉండి ఎవరికి కనబడకుండా బయటికి రాలేదు। ఇప్పుడు మెల్లమెల్లగా నా పెద్దలు ఏం చేశారంటే ఈ చెట్లన్నీ తీసేసి మెల్లగా చిన్న తుట్టెలను తీసేసి పందిరి వేసుకొని ఇక్కడ ఉంటే మెల్లమెల్లగా అచ్చిపోయే వాళ్ళకందరికి కనబడి అచ్చి అట్లా దండం పెట్టుకుని పోయారు। ఒక 4-5 సంవత్సరాలు వట్టిగానే కూర్చుని పోయిండు మా నాన్నగారు। ఆ తర్వాత అందరికీ ఇట్లా మొక్కుని దండం పెట్టుకుని వెళ్ళిపోతే అట్లా దర్శనం ఇచ్చేది, ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక దర్శనం ఇచ్చింది। అట్లా మళ్ళీ ఈ గుడి కానీ ఇక్కడ జరిగిన పనులన్నీ ఏ ఒక్కటి కూడా గవర్నమెంట్ చేయలేదు, మా సొంతంగా కూడా చేయలేదు, అందరు దాతలు మొక్కుకొని వాళ్ళకు వరం ఇచ్చిన వాళ్ళే ఇదంతా చేసినారు। పోతే ఈ అమ్మవారికి ఎట్లా కోరిక కోరుకుంటే అట్లాగే కోరికలు ఇచ్చేస్తున్నది। ముఖ్యంగా సంతానం అయితే పక్కా సంతానం, పక్కా సంతానం ఇస్తున్నది। ప్రజలు నాగుల చవితి, మొన్న నాగుల పంచమి అనేది ఈ కార్తీక మాసం ఫస్ట్ తారీఖు నాడు కావచ్చు అనుకుంటా, ఫుల్ జనాలు పాలు ఎగ్గు పసుపు కుంకుమ అగరవస్తులు ఆ రోజు ఏ ఏటలు కానీ కోళ్ళు కానీ ఏవి కోసడం ఉండదు। మళ్ళీ పోతే కార్తీక మాసంలో పంచమి చవితి వస్తుంది, అప్పుడు కూడా బాగా ఫుల్ జనాలు ఉంటారు। మళ్ళీ ఒకటి జాతర ఉంటుంది, ఒకటి సంవత్సరానికి ఒకసారి ఫిబ్రవరిలో సమ్మక్క పున్నమ అప్పుడు ఈ అక్కడ జాతర కంటే ముందే ఒక వారం ముందే జరుగుతుంది ఇక్కడ, అప్పుడు ఫుల్ ఉంటారు జనాలు, 2 రోజులు జాతర జరుగుతుంది। ఆ పక్కన పెద్ద పుట్ట ఉండేది, ఇంత పెద్ద పుట్ట ఉండేది, దాన్ని ఎవరైతే దుండగులు గుప్త నిధుల కోసం 2 సార్లు పుట్టను తవ్వారు, ఆ పుట్ట నేలమట్టం అయింది, ఇప్పుడు మామూలుగా తాత్కాలికంగా పుట్ట తయారు చేసి అందులోనే పాలు వస్తున్నాం, ఎందుకంటే అప్పుడు పాత పుట్ట కాబట్టి ఇప్పుడు కూడా అందులోనే పాలు వస్తున్నాం। చాలామంది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి వస్తారు, మన రాష్ట్రం ఆంధ్ర నుంచి, ఇంకొకటి ఈ గుడి శిఖరం కట్టిన వాళ్ళు కేరళ నుండి వచ్చినారు, అప్పుడు కరోనా టైం టీకా ఆ రోజుకు అక్కడ కరోనా టైంలో టీకా ఆ రోజు అయితేనే 3 మళ్ళీ తెల్లారితే 10,000 రూపాయలని అక్కడ నుండి అమ్మవారికి దండం పెట్టుకుంటే ఆయనకు టీకా అందిందట, అతను మళ్ళీ అక్కడ నుండి వచ్చి ఇక్కడ అమ్మవారికి కోడింగ్ కోసుకొని దర్శనం చేసుకుని వెళ్ళిపోయింది। అటువంటి కోరికలకు తీరుస్తున్నది అమ్మవారు, కోరిన కోరికలు అతి కొద్ది సమయంలోనే నెరవేరడం ఈ నాగులమ్మ తల్లి ప్రత్యేకత। కోరికలు నెరవేరడంతోనే జంతు బలులు చేసి బంధుమిత్రులతో సాపంక్తి భోజనాలు చేసి తమను చల్లంగా చూడాలని భక్తులు మొక్కుకొని తిరిగి వెళ్తుంటారు। ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, తద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది। థ్యాంక్ యూ ఆల్, దిస్ ఇస్ రాజ్ కుమార్ సైనింగ్ ఆఫ్, జై హింద్।